Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతికి 10,000 కోట్లు జగన్ అదిరిపోయే వ్యూహం. మూడు రాజధానుల బిల్లు, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం తాజాగా హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. సిఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకుంటూ ఇటీవల చేసిన చట్టం ప్రతుల్ని అఫిడవిట్తో పాటుగా కోర్టుకు సమర్పించింది. గత నెలలో ఏపీ ప్రభుత్వం అప్పటి వరకు వివాదాస్పదంగా మారిన మూడు రాజధానుల బిల్లు, సిఆర్డీఏ రద్దు చట్టాల బిల్లులను ఉపసంహరించుకుంటూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. ఇదే విషయాన్ని రాజధాని కేసులు విచారిస్తున్న న్యాయస్థానానికి నివేదించింది. కానీ ఆ సమయానికి గవర్నర్ అస్వస్థతకు గురికావడంతో ఆయన ఆమోదం లభించలేదు. దీంతో ఈ నెల 27వ తేదీకి కేసు వాయిదా వేశారు. ఈ సమయంలో ప్రభుత్వం కోర్టు సూచనల మేరకు ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ బిల్లు గవర్నర్ ఆమోదంతో చట్టమైనట్లుగా 13వ తేదీన జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను అదనపు అఫిడవిట్లో పొందుపరిచింది. ఇక ఇందులో పొందుపరిచిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఈ బిల్లుల ఉపసంహరణ సమయంలో మరింత మెరుగ్గా మూడు రాజధానుల బిల్లు సభ ముందుకు తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు అఫిడవిట్లో పేర్కొనే అంశాలలో అమరావతిలో మౌలిక వసతుల కల్పన కోసం తీసుకుంటున్న చర్యలను వివరించింది. అమరావతిలో పనులు చేసేందుకు 2020లో సీఎం అంగీకారం తెలిపిన విషయాన్ని కోర్టుకు వివరిస్తూ అఫిడవిట్లో పేర్కొంది. అమరావతిలో గత అంచనాల ప్రకారం ప్రధాన మౌలిక వసతులపై ఇంకా 13,058.84 కోట్లు వెచ్చించాల్సి ఉండగా దానిని 4,377.35 కోట్లకు 16,233.14 కోట్లతో ఎల్పిఎస్ లేఅవుట్ల అభివృద్ధి పనులు చేయాల్సి ఉండగా ఆ మొత్తాన్ని 6,715.53 కోట్లకు కుదించి పనులు చేపట్టేందుకు సీఎం అంగీకారం తెలిపారని వివరించింది. మౌలిక వసతుల పనుల్ని దశలవారీగా చేపట్టేందుకు బ్యాంకుల నుంచి 3 అంచెల్లో 10,000 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించినట్లుగా ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. తొలి విడతలో 3,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని కోర్టుకు నివేదించింది. కృష్ణ కరకట్ట రోడ్డును కొండవీటి వాగు ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నుంచి రాజధానిలోని N13 రోడ్డు వరకు విస్తరించేందుకు బలోపేతం చేసేందుకు 150 కోట్లతో ప్రాజెక్టు చేపట్టామని చెప్పుకొచ్చింది. 14 కోర్టు హాళ్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా 3 ఎకరాల విస్తీర్ణంలో 33.50 కోట్ల వ్యయంతో హైకోర్టుకు 3 అంతస్తుల అదనపు భవనాన్ని ప్రారంభించిన అంశాన్ని వివరించింది. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితమే నేలపాడులోని హైకోర్టు సమీపంలోనే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శంకుస్థాపన చేశారు. రాజధాని అమరావతిగా కొనసాగించాలని కోరుతూ హైకోర్టులో పెద్ద సంఖ్యలో దాఖలైన కేసులను న్యాయస్థానం రోజువారీ విచారణ నిర్వహించింది. ఆ క్రమంలో ప్రభుత్వం సడన్గా మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా న్యాయస్థానం ఆ కేసుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఏ రకంగా ఈ రాజధానుల అంశంలో ముందుకు వెళుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.